నా పేరు ధరణిపేట ప్రకాశరావు. ఈ ఎపిసోడ్ మొదటి ఎపిసోడ్లో మనం ముద్రల కోసం తెలుసుకుందాం. ముద్రలు అంటే ఏమిటి, అసలు ఎందుకు వేస్తాం, ఎలా వేయాలి, ఏం చేస్తాయి, శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఎలాగ ముందుకు రాగలుగుతాం. దీంట్లో చాలా ముఖ్యమైన ముద్రలు, అందరికీ తెలిసిన ముద్ర నమస్కార ముద్ర, తర్వాత రెండోది అందరికీ తెలిసిన ముద్ర జ్ఞానముద్ర. రోగాలు రావడానికి పంచభూతాలకి కనెక్షన్ ఏంటి అని గ్రహిస్తే మనం వాటిని ఎలా తగ్గించుకోవచ్చో మనకు అర్థమవుతుంది. అయితే వీటిలో ముందుగా ఐదు పంచభూతాలు మన శరీరంలో ఉన్నాయన్నారు. ఇవి వాటికి ప్రతీకగా ఐదు వేళ్ళని భగవంతుడు మానవుడికి ఇచ్చారని చెప్తారు. ఈ ఐదు వేళ్ళు పంచభూతాలని వీటికి కనెక్షన్ ఉందని తెలుసుకుందాం. అయితే దాంట్లో ముఖ్యంగా ఫస్ట్ అగ్నితత్వం బొటన వేలు. ఈ అగ్నితత్వం శరీరంలో లోపిస్తే ఏమవుతుంది, ఒకవేళ ఎక్కువవుతే ఏమవుతుంది, ఇది తెలిస్తే కదా మనం దాన్ని ఆ అగ్నితత్వాన్ని వాడుకొని సమానంగా చేసుకోగలం. ఈ అగ్నితత్వం కానీ ఎక్కువ అవుతే ఎంత తిన్నా కానీ వాళ్ళకి వేరంగా అరిగిపోతుంది, అంటే వాళ్ళకి అంత డైజెషన్ సిస్టమ్ అరుగుదల చాలా బాగుందన్నమాట. కానీ మనిషి మాత్రం ఎలా ఉంటాడు, చూడడానికి సన్నగా ఉంటాడు. ఇది అగ్నితత్వం ఎక్కువ అవుతే, అది కూడా ఒక రకంగా మంచిది కాదు ఆరోగ్యానికి. అదేవిధంగా అగ్నితత్వం తగ్గిపోతే ఏమవుతుంది, అంటే అరగదు, ఎంత తిన్నా కానీ అరగదు, అరక్క ఏమవుతుంది, అది శరీరంలో సమస్యలు తీసుకొస్తుంది, లేకపోతే కొవ్వు కింద మారిపోతుంది, ఒళ్ళు పెరిగిపోతుంది. దాన్ని సరి చేసుకోవడానికి ఈ బొటన వేలిని పట్టుకొని దీన్ని బట్టి చేసుకోవచ్చు అంటారు మన వాళ్ళు పెద్దలు. అదేవిధంగా చూపుడు వేలు వాయుతత్వం, ఒకవేళ వాయుతత్వం శరీరంలో పెరిగితే ఏమవుతుంది, తగ్గితే ఏమవుతుంది, ఈ రెండు తెలిసామంటే ఆ వాయుతత్వాన్ని ఏ విధంగా వాడుకోవాలో మనకు అర్థం చేసుకోవచ్చు. పెరిగిపోతే వాయుతత్వం శరీరంలో నొప్పులు వస్తాయి, ఒళ్ళు నొప్పులు వస్తాయి, కండరాల నొప్పులు వస్తాయి, కీళ్ళ నొప్పులు అంటారు, జాయింట్ పెయిన్స్ నొప్పులు వస్తాయి కదా. ఆ జాయింట్ పెయిన్స్లో మళ్ళీ కొత్త రకాలు ఉన్నాయి, గౌట్ అని, గౌట్ ఆర్థరైటిస్ అని, ఇలా రకరకాలు ఉంటాయి. ఈ నొప్పులు తగ్గించుకోవాలంటే వాయుతత్వాన్ని తగ్గించుకోవాలి. అదే శరీరంలోని వాయుతత్వం బయటకు వెళ్ళిపోతే నొప్పులు తగ్గిపోతాయి, సమస్య ఉండదు. అంటే చూపుడు వేలిని పట్టుకొని ఆ తత్వాలను ఎక్కువ తక్కువ చేసుకోవడానికి ఈ వేలిని రకరకాల భంగిమల్లో పెట్టుకొని చేసుకోవచ్చు. ఒకటి, రెండు, మూడు భంగిమలు ఉంటాయి, తర్వాత తెలుసుకుందాం. ఆకాశతత్వానికి సంబంధించింది తెలుసుకుందాం. శరీరంలో ఆకాశతత్వం పెరిగిపోయిందంటే ఏమవుతుంది, వినికిడి లోపం వస్తుంది, చెవిపోటు కానీ, చెవి నొప్పులు కానీ, చెవికి సమస్యలు రకరకాలు ఉంటాయి అవి. అంటే ఈ వేలును వాడి ఆ సమస్యలు తగ్గించుకోవచ్చు, చెవికి సమస్యలని తగ్గించుకోవచ్చు. వినికిడికి సమస్యలు తగ్గించుకోవాలి, సరి చేసుకోవాలంటే మధ్యవేలు. అదేవిధంగా ఉంగరపు వేలు పృథ్వీతత్వం, ఎలాగ దీనికి ప్రూఫ్, ఎలా పృథ్వీతత్వం ఏం చేస్తుంది, శరీరంలో పృథ్వీతత్వం ఎక్కువ అవుతే ఏమవుతుంది, తగ్గితే ఏమవుతుంది. పృథ్వీతత్వం తగ్గితే విటమిన్స్ ప్రాబ్లం వస్తుంది, మినరల్స్ ప్రాబ్లం రావచ్చు, క్యాలరీస్ ప్రాబ్లం వస్తుంది, హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది. పృథ్వీతత్వం తగ్గిపోతే అది బ్యాలెన్స్ ఉంటేనే అన్నీ కరెక్ట్గా ఉంటాం, హెల్తీగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం, మందులు లేకుండా జీవితం గడపగలుగుతాం హ్యాపీగా. అదే కానీ పృథ్వీతత్వం ఎక్కువైపోతే తిన్న పదార్థం అంతా శరీరంలో కొవ్వు కింద మారి శరీరంలో లావు పెరిగిపోయి, బరువు పెరిగిపోయి, అంతా డిజార్డర్ అయిపోయి అన్ని రకాలుగా తయారవుతుంది. ఇటువంటి సమస్యలు బాగు చేసుకోవాలి అంటే దేనితోటి, పృథ్వీతత్వాన్ని వాడి. పృథ్వీతత్వం మన చేతిలో ఏదో ఉంది, ఉంగరపు వేలు. చివరిగా చిటికిన వేలు, ఇది జలతత్వానికి సంబంధించింది. జలం అంటే నీరు. శరీరంలో నీరులాగా ఉండే పదార్థం, పల్చగా ప్రవహించే పదార్థం ఏమిటి, రక్తం. జలతత్వం శరీరంలో లోపిస్తే కూడా కష్టమే, రక్తంలో నీరు కూడా ఉంటుంది. శరీరంలో 70% నీరు ఉండాలి, తక్కువ ఉన్న కష్టం, డిహైడ్రేషన్ అయిపోతుంది, ఎక్కువ అయితే కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ చేస్తాయి, దానికి తగ్గట్టుగా అందుకే నీరు తీసుకోమంటారు. ఇది చిటికిన వేలు జలతత్వం. ఈ వేలును వాడి శరీరంలో ఉన్న జలతత్వ లోపాలను తగ్గించవచ్చు. జలతత్వం లోపం ఉంటే, శరీరంలో నీరు తక్కువ ఉంటే ఏమవుతుంది, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దాన్ని సరి చేసుకోవాలంటే చిటికిన వేలే పనిచేస్తుంది. ఇవి పంచతత్వాలకు సంబంధించిన సిస్టమ్. ఇక్కడి దాకా మనకు అర్థమైంది అనుకుంటాను. చాలా ముఖ్య విషయం, వేలు ఎప్పుడైతే తిన్నగా పెడతామో శరీరంలో ఆ తత్వం పెరుగుతుంది. బొటన వేలు తిన్నగా పెడితే అగ్నితత్వం పెరుగుతుంది, చూపుడు వేలు తిన్నగా పెడితే వాయుతత్వం పెరుగుతుంది, మధ్య వేలు తిన్నగా పెడితే ఆకాశతత్వం పెరుగుతుంది, ఉంగరపు వేలు తిన్నగా పెడితే పృథ్వీతత్వం పెరుగుతుంది, చిటికిన వేలు తిన్నగా పెడితే జలతత్వం పెరుగుతుంది, బొటన వేలు తిన్నగా పెడితే శరీరంలో అగ్నితత్వం పెరుగుతుంది, అంటే శరీరంలో వేడి పెరుగుతుంది. వేడి పెరిగినప్పుడు ముఖ్యంగా శరీరంలో ఏ భాగంలో వేరంగా ఆరిపోతుంది, కంఠ భాగంలో. ఇక్కడ కంఠం దగ్గర ఉండే తడే ఆరిపోతే చాలా డేంజర్, తీసుకున్న గాల్లో దుమ్ము కణాలన్నీ ఈ కంఠం దగ్గరే అంటుకొని ప్యూర్ ఎయిర్ ఉపరితలకు వెళ్తుంది. మీరు ఇలా కానీ పెట్టుకొని 30 నిమిషాలు ఈ విధంగా కూర్చొని నడుము తల తిన్నగా పెట్టుకుంటే ఏం జరుగుతుంది,
వేడి పెరిగి కంఠం దాహం మొదలవుతుంది. కంఠం ఆరిపోతే ఏమవుతుంది? దాహం వేస్తుంది కదా. ఇది అగ్నితత్వానికి సంబంధించింది. చిటికిన వేలు జలతత్వం అన్నాం కాదా అవునా తెలుసుకుందాం. ఇప్పుడే చిటికిన వేలు తిన్నగా పెట్టి ఒక 30 నిమిషాల పాటు ఈ విధంగా కళ్ళు మూసుకొని కూర్చోండి, లేకపోతే కళ్ళు తెరిచిన పర్లేదు, తిన్న కూర్చోవాలి, వంగిపోకూడదు. కూర్చుంటే ఏమవుతుంది? శరీరంలో జలతత్వం పెరిగి వాష్రూమ్ బాత్రూమ్కి వెళ్ళవలసి వస్తారు. ఇది జలతత్వం. చూపుడు వేలు వాయుతత్వం. వాయుతత్వం శరీరంలో పెరిగితే ఏమవుతుంది? కోపం వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది. ఎందుకు వస్తుంది? శరీరంలోకి గాలి ఎక్కువ వెళ్ళినప్పుడు తలలో ఎక్కడైతే వెళ్ళకూడదు అక్కడ కూడా వెళ్తుంది, కనుక ఇరిటేషన్ వస్తుంది, కోపం వస్తుంది. ఇప్పుడు ఎవరితోటైనా గొడవలు పడ్డప్పుడు కొట్లాడుతూ ఉంటాం కదా, వాళ్ళతో కొట్లాడుతున్నప్పుడు చంపేస్తాను పిచ్చి వేస్తారు ఈ విధంగా అంటారు. కానీ వేరే వేలు చూపించి కొడతానంటారా? ఏ వేలు అంటారా? చూపుడు వేలు చూపిస్తారు. అంటే తలలోకి గాలి ఎక్కడికైతే వెళ్ళకూడదు అక్కడికి వెళ్ళిపోతే చూపుడు వేలు. అంటే దిస్ ఈజ్ కాల్డ్ వాయుతత్వం. ఇంగ్లీష్లో ఏం చెప్పాలి? అగ్ని ఫైర్ ఎనర్జీ రిప్రజెంటేషన్ చేస్తుంది అంటారు. ఇది ఎయిర్ ఎనర్జీ రిప్రజెంటేషన్ చేస్తుంది. చిటికిన వేలు వాటర్ ఎనర్జీ చేస్తుంది, రిప్రజెంటేషన్ చేస్తుంది. ఇది ఆకాశతత్వం తెలుసుకుందాం, పృథ్వీతత్వం తెలుసుకుందాం. ఇవి వీటిలో ఉన్న గొప్పతనం. తర్వాత ఎపిసోడ్లో వేరే తెలుసుకుందాం. నమస్కారం.